నమస్కారం బిఎన్ఎస్ టీవీలోకి మీ అందరికీ స్వాగతం అయితే ఇగుగేల మన లోకేశ్వరం మండలంలోని మన్మత్ గ్రామంలో ఇగుగేల అంగరంగ వైభవంగా ఇగుమల తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గట్లని మన లోక్షాయర్ అన్నబోసాటి గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమానికి మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు విఠల్ రెడ్డి గారు హాజరై ఇవాడ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసిందన్నమాట గాడికెళ్ళి ఇగో మన అన్నబోసాటి యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ఇక గాడికెళ్ళి మన అన్నబోసాటి యొక్క జెండను ఇగో ఆవిష్కరించి గాడికెళ్ళి మన చాకలి ఐలమ్మ యొక్క జెండను కూడా ఆడ ఆవిష్కరించడం జరిగింది గట్లనే మన మాదిగ దండోర జెండను ఎంఆర్పిఎస్ జెండను కూడా ఇగో మన విఠల్ రెడ్డి గారు ఇగో ఆడ ఎగిరేయడం జరిగింది దాని తర్వాత ఇగో మన లోక్షాయర్ అన్నబోసాటి యొక్క ముసుగును తీసేసి ఇగో పూలమాల వేసి ఆడ విగ్రహ ప్రతిష్టాపన చేసిందన్నమాట ఇక దాని తర్వాత మన లోలం శ్యామ్ సుందర్ గారు గట్లనే ఇగో మన ఎంపీపీ గారు దాని తర్వాత ఇగో మన జడ్పీటీసీ బాసర గారు అదేవిధంగా మన ఎక్స్ జడ్పీటీసీ తాన్నూరు గారు అదేవిధంగా మన ఇగో కార్యకర్తలు అందరూ ఇగో పాల్గొని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసిండ్రు గాడికెళ్ళి ఇగో సార్ ఇగో శిలా ఫలకాన్ని ప్రారంభించాలన్నమాట దాని తర్వాత ఇగో ఆ విగ్రహాలను ఇచ్చినటువంటి దాత యొక్క పేరును కూడా ఇగో అక్కడ వాళ్ళు చూపెట్టడం జరిగింది ఇగో ఇగో చూడండి గాడికెళ్ళి మన చాకలి ఐలమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని చాకలి అమ్మ మీద ఉన్నటువంటి ముసుగును తీసేసి అక్కడ ఇగో జోహార్ చాకలి ఐలమ్మ అంటూ ఇగో ఆడ ఇగో నినాదాలు ఇస్తూ ఇగో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది దాని తర్వాత ఇగో మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడుతున్నారు వినండి ఈ కార్యక్రమంలో మన రజక సంఘము మన్మత్ ప్రెసిడెంట్ మన సాయన్న గారు గట్లని ఏ గజ్జరామ్ గారు సాయినాథ్ గారు సాయన్న గారు అజన్న గారు పాల్గొన్నారన్నమాట రజక సంఘం రాష్ట్ర నాయకులు పోషెట్టి గారు ఈ కార్యక్రమంలో మన ఉత్తమ్ బాలరావు గారు ఎంఆర్పిఎస్ నాయకులు తుకారాం గారు రాజ్కుమార్ గారు దిగాంబర్ గారు శంకర్ గారు పాల్గొన్నారు నేను చాకలి పని చేసుకుంటేనే బతుకునే కడుపు నిండా నాకు ముగ్గున్నారు పిల్లలు కాబట్టి ఒక భూమి వేసుకుంటే కనీసం వాళ్ళన్న బటాయికిస్తే భూమి వేసుకుంటే ఆ భూమిని వేసుకొని కనీసం నా పిల్లలు పెద్ద చేసి చదివించి ముందుకు వెళ్ళిన ఆశతోని అక్కడ ఉన్న విష్ణు రామచంద్రుడు అని ఒక దేశాయ దేశముకుండేవాడు ఆయనకేమంటే ఆయన సామ్రాజ్యవాది పెద్ద సామ్రాజ్యవాది మొత్తం ఆ ఇలాకాలు అంటే 40,000 ఎకరాల పైన భూమి మొత్తం ఆయన కబంధ అస్తాల్లో ఉండేది అయితే ఆయన ఏం చేస్తుంటే నియంత్రణ వివరిస్తూ మొత్తం అధికారము ఈ రజాకర్ల వాళ్ళకు అనుకూలంగా ఉంటూ సామంత్రాలుగా ఉంటూ మొత్తం ఎక్కడ భూములు ఉండగానే ఆయన చేతులు ఉంచుకుంటూ ఎవరు చేసినా ఏం చేసినా కప్పం కట్టాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ చాకలాలు ఏం చేస్తుంటే కొండలరెడ్డి అని ఒక పెద్ద దగ్గరకు వెళ్ళి రెడ్డి సార్ నేను కొంచెం ఈ సాకలు పని చేసుకుంటే కడపెడతలేదు కానీ ఒక 2 ఎకరాల భూమి ఏమి ఇస్తే నేను మీద కౌలు చేసుకుని వస్తుంటే సరేమ్మా నేను ఇస్తాను చేసుకుంటావు కానీ నిన్ను మళ్ళీ విష్ణు రామచంద్రుడు అనే దూరం ఉంటాడు ఆయన మళ్ళీ వేధింపు చేసి ఎట్లా చేస్తావు మరి నేను నాకు నారేంటి సంబంధం లేదు నేను ఇస్తాను చేసుకోవాలని చెప్తే ఆమె ఏం చేస్తాంటే ఆ భూమి తీసుకొని 4 ఎకరాల భూమి తీసుకొని కౌలు చేసుకొని తన జీవనం కొనసాగిస్తుంటుంది కొనసాగిస్తుంటే విష్ణు రామచంద్రుడు అని దేశముఖ ఏం చేస్తుంటే ఆయన దౌర్జల్ వరకు ఈమె పంట పండిస్తా పంట దగ్గరకు పోయి నాకు దీంట్లో నుంచి ఖచ్చితంగా మాకు మీ వాటా ఇవ్వాలా ఇవ్వకుండా బాగుండాలని చాకలి ఐలమ్మ బెదిరిస్తారు బెదిరిస్తుంటే ఆమె ఏంటది నేను కష్టపడు నేను చేస్తాడు నా దగ్గర నుంచి నీకెందుకు ధాన్యం ఇవ్వాలి నీకు ఇవ్వడరా దొర ఏమిట్రా దొర దొర పీకెట్ ఏమిట్రా అన్నట్లు ఆమె అప్పటికే ఒక చదువుకున్న సాకల చదువుకునేది ఒక సాకల ముస్లిమే కానీ ఆమె వయసు కూడా పెద్ద దగ్గరకు వచ్చిన వయసు కానీ ఆమె ఏంటంటే నేను కష్టపడి నేను ఎంత సంపాదిస్తా సార్ నీకెందుకు ఇవ్వాలి నేను ఇదన్నీ పోరాటం చేసి పూర్వం ఇస్తాను ఇట్లా చేస్తామని చెప్పేసి వాళ్ళ భార్యను చనిపిస్తారు వాళ్ళ బిడ్డకు చనిపిస్తారు వాళ్ళ భర్తను చనిపిస్తారు కొడుకులను చనిపిస్తారు బిడ్డలు కూడా అత్యాచారం చేస్తారు అవన్నీ భరించి ఆమె పోరాటం చేస్తుంది పోటం చేస్తుంటే అప్పుడు గుర్రాలు బిర్రాలు ఉంటున్నప్పుడు ఆ గుర్రాల మీద వచ్చి పంట పండిన తర్వాత కళ్ళ మీదకి వచ్చి మొత్తం పంట ఎత్తుకపోతుంటే అప్పుడు ఏం చేస్తుంది రోగ దుడ్డ పట్టుకొని ఈ దొర ఏం రా దొర పీకుడు అవసరమే కంపౌండ్ కమ్యూనిటీ అది ఉంది చాలా రోజుల నుంచి కానీ కంపౌండ్ వాళ్ళు లేదు తప్పకుండా దాని గురించి చెప్తామని చెప్పేసి చేస్తాం అదేవిధంగా మన అన్నభావ శాఖ సోదరులు కూడా అది కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు కేసు కూడా ఉందని చెప్పారు సర్పంచ్ గారు ప్లస్ జాగ కూడా ఉంది అది కావాలి అది కూడా తప్పకుండా ఇప్పుడు రాబోయే నిధుల్లో అది కూడా నమోదు చేస్తాం మరి ముఖ్యంగా ఇంకా వేరే విషయాల్లోకి వస్తే ఇక వాళ్ళందరూ కూడా అనుకునేది సాకల ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది ఇప్పటి నుండి మేము ఆమె బాటలో నడుస్తామని మేము హామీ ఇస్తున్నాం ఈ రోజు నుండి ఖచ్చితంగా ఆమె ఏ విధంగా చేసిందో అదే విధంగా మేము కూడా చేయాలని అనుకుంటున్నాం చేస్తాం కూడా నిర్వహిస్తాం